హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అయితే మా ఇంట్లో టిఫిన్ పెసరెట్ అండి, చాలా ఇష్టమైన టిఫిన్ మాకైతే. పెసరెట్టు, కొబ్బరి చట్నీ, అలా కొంచెం ఆనియన్స్ వేసుకొని తింటే చాలా మంచిగా టేస్ట్ ఉంటుంది. దోశల కంటే ఈ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా హెల్దీ అండి. అలానే మా నాన్న చూడండి, ఇంక ఎనీ టైం సాక్షి టీవీ. మా నాన్నకి టైంపాస్ అంటే అదేనండి, వేరే ఛానల్ని ఏవి చూడడు, సాక్షి ఛానల్ మాత్రం ఉండాలి. సండే రోజు రాప్తాడుకు వచ్చాడు కదా సిద్ధం అనే ప్రోగ్రామ్కి, దాన్ని కంటిన్యూస్గా మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఇంకా అలా స్నానం చేసి కూర్చున్నాడు, ఇంకా మీటింగ్ అయిపోయేంత వరకు కళ్ళు కూడా ఆర్పడు మా నాన్న, అది హ్యాబిట్గా పెట్టేసుకున్నాడు కొన్ని సంవత్సరాలుగా. అలానే అమ్మ చూడండి ఈ పనులు చేస్తుంది. ఎండు మిరపకాయలు కడిగితే ఇంత మట్టి వచ్చేసింది నీళ్ళల్లో, అవి తొట్టుములు తీయకుండా తీయాలి కదమ్మా. తొట్టుములు తీసేస్తే అయిపోయింది, చెడిపోతాయి మిరపకాయలు. ఇప్పుడు ఆ తొట్టుములు తీసి ఎండబెట్టుకొని మిర్చి కారం పట్టించుకోవాలి. ఇంతకు ముందు అయితే చిన్నప్పుడు అట్లా ఏం చేసేవాళ్ళం కాదు కదా, తెలియక అమ్మ వాళ్ళు ఉంటే ఇలాంటి పనులు చూడండి మనకి ఈజీ అయిపోతాయి. ఓపిగ్గా చేసి పెడతారు. నిన్నంతా జొన్నలు బియ్యము చెరిగింది, ఈరోజు ఈ మిరపకాయల పని. చిన్నీకి తోడుగా పిలిపించామండి అమ్మ వాళ్ళని. మేము కాలేజెస్ చూడడానికి వెళ్ళాం కదా, చెప్పుమా మా ఫ్రెండ్స్కి, యూట్యూబ్ ఫ్రెండ్స్కి. బాగున్నారా అని అడుగు. నా బిడ్డ ఛానల్ని చూడండి, నా బిడ్డ ఛానల్ చూడండి, అందరూ బాగున్నారా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సర్ప్రైజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేసి అందరూ ఒక్క రాత్రిలో మిలియన్స్ సబ్స్క్రైబ్స్ వచ్చి సర్ప్రైజ్ చేయండి. మా మమ్మీ చెప్పినట్లు సర్ప్రైజ్ అంట, కొంచెం తేడా ఉండల్లా. టిఫిన్ ఏం తిన్నావమ్మా? పెసరెట్. ఇదండి మా టిఫిన్. మీరేం తిన్నారన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూసారా, అమ్మ వాళ్ళు అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఇలాంటి అడ్వాంటేజ్లు అన్నమాట. మనం ఇలాంటి పనులు రోజు పెండింగ్ పెడుతూనే ఉంటాం, చేస్తుంటాం మనం కూడా, కానీ ఇలా కొంచెం ఎక్కువ టైం తీసుకున్నవి పెండింగ్ పెడుతూనే ఉంటాం. ఈసారి కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అన్నట్లుగా ఇలా చేసేవాళ్ళు ఉంటే. కొంతమంది చేయర్లేండి, కానీ మా అమ్మ బాగా చేస్తుంది, ఓపిక ఎక్కువ ఇలాంటి పనులు. మన పని మనం చేసుకునేదానికి మనకి ఏం, కాబట్టి వచ్చినప్పుడు అంతా ఇలాంటి అట్లా. విన్నారా, చేతనైన రోజులు చేస్తారు, చేతగాన కూడా ఊరికే కూర్చుంటారు. చేసిన వాళ్ళు ఊరికే కూర్చోరు, చేతనైనంత వరకు చేస్తూ ఉంటారు వాళ్ళు చేతనైన పనులు. ఏదో ఒకటి ఇదండి వీడియో. అయితే ఏం తిన్నారా, ఏం తిన్నారన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. విన్నారు కదా మా అమ్మ చెప్పింది, పెసరెట్ అయితే తిన్నాం. మేమైతే చిన్ని సండే ఈరోజు, కానీ స్కూల్ ఉంది 4:30 దాకా, వాళ్ళకి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఇంకా సాధ్యమైనంత వరకు వదలరండి. టైమింగ్ అయితే అలా కవర్ చేస్తుంటారు. ఇది ఫ్రెండ్స్, బాయ్. వీడియోస్ చాలా లేట్ అయింది, వచ్చిన తర్వాత ఒక 2-3 డేస్. గమనించారా, వైట్ కూడా వేశారు. మా ఇంటి పక్కన ఇల్లు కడుతున్నారు కదా, చాలా దగ్గరుంది కాబట్టి సౌండ్స్ ఎక్కువ, బండలు టైల్స్ అవి వేస్తున్నారు, పని చేస్తున్నారు. అవి కట్ చేసేటప్పుడు సౌండ్స్ వస్తాయి కదా బాగా, ఆ సౌండ్ కారణంగా వీడియోస్ అయితే మాట్లాడలేకపోయాను. ఇదే లేట్. మా కార్ లేనందుకు ఎంత ప్లేస్ ఉంది చూడండి మా కంపౌండ్లో. మా కారు ఊరికి వెళ్ళి వచ్చింది, బయట ఉంది. కాంపౌండ్ చాలా స్పేస్ అనిపిస్తుంది కార్ లేకుంటే. బాయ్.